Hi friends, welcome to our channel Lakshmi Brindavanam. Ivi jonnalato chesina gunta ponganalu ela chesukundamo chuddam manamu. Avi enta soft ga enta bonne chudandi enta asalu manaki emi lopala kuda enta baakalini chaala baunte ivi jonnalato same manaki ela annadi ippudu manam chuddam chaala baunte manaki breakfast ki weight loss avvalanukunna vallu డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్. మనకి మామూలుగా దోశ బియ్యం దోశతో చేసుకుంటాం చూడు, వాటితో చేసుకున్న వాటిలాగానే ఉంటాయి. ఇవి కూడా అలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అలా వస్తాయి. లోపల కూడా అలా చాలా బాగుంటాయి, మనకు కలర్ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి మంచిగా. అన్ని బీట్రూట్ కదా, చాలా కలర్గా అనిపిస్తుంది అది. బీట్రూట్ క్యారెట్ అవన్నీ వేసి చేసుకుంటాం కదా, చాలా మనకి చూడండి బీట్రూట్ అది, క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసుకుంటాం కదా. దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము జొన్నలు, మినప్పప్పు 2 కప్స్. జొన్నలు తీసుకుంటే 1 కప్ మినప్పప్పు తీసుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టాలి, అవి మంచిగా వాష్ చేసి మంచిగా క్లీన్ చేసి అదంతా నైట్ అంతా నానబెట్టుకోవాలి. అందులోనే కొన్ని మెంతులు వేసి పెట్టుకోవాలి, అలా గ్రైండ్ చేసి ఆ పిండి అలా పెట్టేసుకోవాలి మనం నైట్ అంతా. అది సేమ్ మనం దోశ బ్యాటర్ లాగానే ఉంచుకోవాలి. అది అలా అంతా పులుస్తుంది. అలా పులిసిన తర్వాత మనం నైట్ అంతా అలా ఉంచుతాం కదా, అలా పులుస్తుంది. మనం ఎప్పుడు వన్ సైడే తిప్పాలి, అలా 2 సైడ్స్ అలా తిప్పితే మనకు అదంతా పులిసిందంతా మళ్ళీ ఇదైపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఫస్ట్ ఎలా తిప్పుతామో అలాగే 1 టైం అలా తిప్పుకోవాలి. అలా 1 సైడే తిప్పుకోవాలి. తిప్పుకున్న దాన్ని అలా మంచిగా అంతా కిందకి పైకి అనుకుంటే అదంతా మంచిగా మనకి కలుస్తుంది. కలిసిన తర్వాత మనకి దానికి ఏం కావాలో చూడండి, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ చిల్లీ, కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, మనకి గార్లిక్, అదే అల్లము సన్నగా తురిమేసి పెట్టుకోవాలి. అలా మనం క్యారెట్ బీట్రూట్ తురుముతాం కదా, అలాగే అల్లం కూడా తురమాలి. జీలకర్ర, ఆనియన్స్ కూడా తీసుకోవాలి. మనం అలా ఒక బౌల్ తీసుకొని దానిలో అలా మనం అన్నీ తురిమి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని అలా వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, గ్రీన్ చిల్లీ, మనకి కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, పుదీనా లీవ్స్, అల్లం సన్నగా తరిమేసి పెట్టుకుంటే అవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి మనకి. జీలకర్ర కొంచెం మంచిగా, అది మనం 1 స్పూన్ జీలకర్ర తీసుకొని అలా పోసేసి మనం నలిపి వేసుకోవాలి. అలా మనం చేతో అంటే నలుస్తుంది, నగులుతుంది, మంచిగా అలా నలుపుకోవాలి. దాన్ని అందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలా వాటిలోనే మనం ఆ బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో కలుపుకోవాలి. అలా అంతా కలిపేసుకుంటే అలా బాగుంటుంది చూడండి. మనకి షుగర్ ఉన్న వాళ్ళు బియ్యంతో చేసిన పునుగులు తినొద్దు అని తినరు కదా, అలా అవ్వకుండా ఇవి జొన్నలతో కదా ఏం అవ్వదు. మనం వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు, ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మనం. అలా ఒక గుంత పొంగనాల తవ్వ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మనం నెయ్యి రాసుకోవాలి. నూనె అయినా రాసుకోవచ్చు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మనం నూనె అయినా రాసుకోవచ్చు. కాకపోతే మేము ఎక్కువ నెయ్యి వాడుతుంటాము, అందుకే అలా నెయ్యి రాస్తున్నాను. మంచిగా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. అదంతా మనకి నెయ్యి కదా, కొంచెం వేడి అవ్వగానే అలా పొగలు వచ్చేస్తుంటాయి. ఆ బ్యాటర్ని అంతా మంచిగా కలుపుకొని మళ్ళీ అలా అన్నిట్లా పోసేసుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి అంత మంచిగా మనకి అది కాలుతుంది, లేకపోతే లోపలంతా పిండి పిండిలాగా అనిపిస్తుంది. కాబట్టి మనం మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు అలా పిండి పిండిలాగా అవ్వకుండా లోపల నుంచి మంచిగా అంతా అది ఉడికినట్టుగా మంచిగా కాలుతుంది. అలా మనం లిడ్ పెట్టి ఒక 5-6 మినిట్స్ వదిలేయాలి. మనకు 5-6 మినిట్స్ వదిలేస్తే లో ఫ్లేమ్లో కదా మంచిగా లోపల నుంచి అది కాలుతూ వస్తుంటుంది మనకి.
ఐలో పెట్టుకుంటే పైన పైన కాలుతుంది, లోపలంతా పిండిలాగా అలాగే ఉంటుంది. అది తినడానికి ఇష్టం అనిపించదు. దోశ ఇది రవ్ జొన్నలు కదా, తొందరనే కాలుతుంది. మనం బియ్యంది ఎలా అవుతుందో అలాగే అవుతుంది ఇది కూడా. ఇప్పుడు అందరూ రైస్ మానేసి జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు అవి అలా తింటున్నారు కదా, అలా లిడ్ తీసుకొని మనం అలా మెల్లిగా ఫస్ట్ తీసేటప్పుడు కొంచెం మనకి కష్టంగా అనిపిస్తుంది. అవన్నీ మనం ఫాస్ట్గా పోస్తూ ఉంటే ఒకటికొకటి అతుక్కుంటే కదా, అలా అవన్నీ కదిలించుకోవాలి మెల్లిగా. అలా అన్నీ కదిలించుకొని ఒకటి ఒకటి అలా మెల్లిగా తీసుకోవాలి. అలా మళ్ళీ మనం రిటర్న్ వేసుకోవాలి ఉల్టా. అదంతా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. మంచిగా కాలినాయి కదా, తొందరగానే వచ్చేస్తున్నాయి. మనకి కాలకపోతే పిండి పచ్చిగా ఉందనుకో మనకు తీయడానికి కూడా రాదు, చాలా కష్టంగా వస్తాయి. అలా మంచిగా ఆగు చూడండి, గోల్డెన్ కలర్ లాగా వచ్చినాయి. అలా వచ్చేదాకా ఉంచుకుంటే మనకి ఈజీగా అవి తొందరగా మనకి ఇలా అనగానే వచ్చేస్తాయి. మనకు కొంచెం కాలకు ముందే తీస్తూ ఉంటే అంత పిండి పిండిలాగా దానికి అతుక్కొని అలా రాకుండా మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. అలా గోల్డెన్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి, బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర అవన్నీ అలా కనిపిస్తూ ఉంటాయి. దానిలోకి చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మనము ఆయిల్ కంటే ఇలాంటి వీటికి దోశ, ఇడ్లీ, మనకి ఈ గుంత పొంగనాలకు ఇలా కొంచెం నెయ్యి రాసుకుంటేనే బాగుంటుంది. మనకి మిగతా పూరి వడ వాటికైతే నెయ్యిలో తీయలేము, మనం దేవలేము దాన్ని. మనం ఇవి నేతిలో వేయించుకుంటేనే చాలా బాగుంటాయి కాబట్టి నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి ఇలా అన్న నెయ్యి తింటాం. పిల్లలు కూడా తింటారు కదా ఇష్టంగా, గుంత పొంగనాలు పిల్లలకు చాలా ఇష్టం. అలా నెయ్యిలో వేయించేస్తే చాలా ఇష్టంగా వాళ్ళకి కూడా బాగుంటుంది. అలా మనం చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. పల్లి చట్నీ చేశాను నేను, దానిలోకి మరీ గట్టిగా ఉంటే బాగుండదని కొంచెం లూజ్గానే చేశాను చట్నీ. అలా చూడండి, బీట్రూట్, క్యారెట్ మనకి ఎలా కనబడుతున్నాయో అలా తింటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఏం లేదు, చాలా సింపుల్. మనకి సేమ్ దోశ పెంక, దోశ ఎలా చేస్తామో దోశకి బ్యాటర్ అలాగే ఈ బ్యాటర్ కూడా అలా చేసుకొని దానిలో క్యారెట్, బీట్రూట్ మనకు అన్ని పిల్లలకి ఇష్టమైనవి ఇవన్నీ మనము తినాల్సినవి రోజు అలా వేసుకొని మనం ఈ విధంగా తినగలుగుతాం. అలా ఒకటి ఒకటి తినాలన్నా పిల్లలైనా క్యారెట్ ముక్కలు కట్ చేసి ఇచ్చినా తినరు. అలా మనం అలా వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్లో యాడ్ చేసిస్తే వాళ్ళకి ఇష్టంగానే తింటారు. ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. లోపల కూడా అంత మంచిగా కాలినాయి, లోపల కూడా అంత పిండి పిండిలా లేకుండా మంచిగా ఉన్నాయి.